शिवाय ॐ नमो नारायणाय ॐ श्री चतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री अरुणाचलेश्वराय नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरव प्रचोदयातु हरिः ओं वाहिनी मीडिया चानल् के स्वागतं चूस् वीक्षक ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరీ మనులకి అలాగనే జ్యోతిష్య అభిమానులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అందరూ వృత్తి ఉద్యోగ వివాహ వ్యాపార సంతాన రాజకీయ సమాజ సేవా కార్యక్రమాలు వ్యాపార కార్యక్రమాలు వైద్య వృత్తి కార్యక్రమాలు ఎవరైతే ఏ కార్యక్రమాలు చేస్తున్నారో వాటి అన్నిటిలోనూ అస్త తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తిని కలగాలని కోరుకుందాం రెండు వేల ఇరవై మూడు అనగానే మూడు రెండు ఐదు రెండు ఏడు ఒకటి ఒకటి అంటే తొమ్మిదవ సంఖ్యతో ప్రారంభమవుతుంది కనుక ఈ సంవత్సరము అనేక కోటాను కోట్ల మందికి ఈ యొక్క న్యూ న్యూమరాలజీ ప్రకారంగా తొమ్మిదవ సంఖ్య చాలా విశేషమైన సంఖ్య అదే కాకుండా నవగ్రహాలలో రవి బుధులు రాశిలో ఉండి ప్రారంభం గల బుధాదిత్య రాజయోగము అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో వి విజయం ఈ సొంతం కాబోతుంది ఎందుకనగా మనం ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము తెలుగు ఉభయ రెండు రాష్ట్రాలతో పోల్చుకున్న నేషనల్ వైడ్గా గవర్నమెంట్లో చూసిన రాబోయే కాలంలో ఎలెక్సస్ మూ మూమెంట్ రాబోతుంది కనుక మీ అందరికీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం అలాగే వృషభ లగ్న జాతకులకు కూడా ఎలా ఉందో తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు వీరికి ఉగాది పండుగ నుంచి వీరికి ఆచరణలోకి వచ్చే అవకాశాలు కాకపోతే ముందస్తుగా నోటిఫికేషన్గా మనం తెలుసుకొని చిన్న ప్రయత్నం చేద్దాం వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు ఈ సంవత్సరం వృషభ రాశి జాతకులు ఎంతటి అదృష్టవంతులయ్యా అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం పదకొండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి మూడు రూపాయలు మిగులుతున్నాయి అంటే స్థిరాస్తులు చరాస్తులు షేర్లు పెట్టుబడుల వ్యవహార కార్యక్రమాల్లో అపార సంపన్నులు కుబేరులు కాబోతున్నారు రాశి జాతకులు మీరు గుర్తుపెట్టుకోండి రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి అనగా మీరు ధర్మంగా న్యాయంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ చెరపలేరు కనుక మీరు రాజకీయాల సంఘసేవ సంఘసేవా కార్యక్రమాల్లో అన్నింట మీ యొక్క మాట వేదం మీ మాట శాసనం కాబోతుంది అలాగే ఆరోగ్యరీత్యా మనం చూసుకున్నట్లయితే కృతికా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్థున్న కారణం చేత మనోవేదన అలాగే రోహిణీ నక్షత్ర జాతకులకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ వరకు చివరి సున్న ఉంది కనుక ధన నష్టం వచ్చే అవకాశాలు ఆరోగ్యాన్ని కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మృగుశిరా నక్షత్ర జాతకులు ధర్మంగా న్యాయంగా ఉండడం వలన వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితి అను చాలా అనుకూలంగా ఉంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాల ఆసనం ముద్ర వల్ల వీరికి యోగం కలగబోతుంది చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి వీరికి వృషభరాశి జాతకులకు ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన స్వయం పెట్టుబడుల వలన అద్భుతమైన స్థిర చరాస్తులు వారు సొంతం కాబోతున్నాయి భాగ్యస్థానంలో స్వామి స్వామివారు ప్రారంభంలో స్వక్షత్రంగా ఉంటూ రాబోయే కాలంలో జనవరి పద్దెనిమిది నుంచి రాజ్యస్థానంలోకి రావడం వలన భార్య మాట భర్త భర్త మాట భార్య విని తీరాలి లేకపోతే ఇద్దరి మధ్య సఖ్యత కోల్పోయి జీవితం దుర్బలమయ్యే అవకాశం అధికంగా ఉంది రాజస్థాన్లోకి రావడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో అనేక మంది మిమ్మల్ని తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి ఎక్కువ శాతంగా మౌనంగా ఉండండి ఏకచక్రే మహాభోగి అనేటువంటి బిరుదుకు మీరు అంకితులుగా అంటే ధర్మబద్ధంగా ఉండడం వల్ల మీకు అలాంటి యోగం కలగబోతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి లాభస్థానంలో గురువు ప్రారంభమయ్యి వ్యయంలో సంచారం ఈ సంవత్సరం అంతా అవ్వడం వలన కొద్దిపాటి అక్కడే రాహు కూడా సంచారం చేయడం వలన వ్యయంలో రాహు ఉండడం వలన వెన్నెముక మోకాళ్ళు అరికాళ్ళు స్కిన్ డిసీజ్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మనోవేదనకు దూరంగా ఉంటూ మనోధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి అంతా శుభమే కలుగుతుంది అలాగా కృతికా నక్షత్ర జాతకులకు ప్రభుత్వ ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లలో విద్యార్థులు విద్యార్థులు సీట్లు సంపాదించడం అలాగనే కళాశాలలో మంచి స్థాయికి రావడం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి డాక్టర్లకి హీలర్లకి కాంట్రాక్టర్లకి రాజకీయ నాయకులకు చాలా ముందస్తుగా ప్రణాళికతో వీరు విజయం సాధించబోతారు రోహిణి నక్షత్ర పుట్టిన జాతకులు ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ సెక్రటరేటు హోటల్ వ్యాపారాలు చర్మ సౌందరమైన వ్యాపారాలు వస్త్ర సంబంధ వ్యాపారాలు నగల వ్యాపారస్తులకు చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి మృగశ్రానక్స జాతకులకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు అలాగనే ఎరువులు సీడ్ వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పండ్ల వ్యాపారాలు చేసేటువంటి వారికి అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించగలరు ఈ వృషభరాశి జాతకులకు ఓవరాల్గా గమనించినట్టయితే లంగ్స్లో ఇబ్బందులు కానీ చర్మ సౌందర్యమైన అంటే చర్మానికి సంబంధించినట్టు కానీ అలాగా ఈ శరీరంలో కొన్ని రుగ్మతలు అంటే అనేక రకాలమైన దురదలు కంటికి సంబంధించినటువంటి పంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి సర్వత్రా మీకు అంతా శుభమే కలుగుతుంది ఈ వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు అవ్వడం వలన మీరు ఎక్కువ శాతంగా కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి నెల ఏడవ తారీఖు కానీ సప్తమి తిథిందులు కానీ ఏకాదశి తిథిందు కానీ దర్శించే ప్రయత్నం చేయండి అలా కుదరలేదు దగ్గరగా ఉండబడిన వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం వెళ్ళి తులసి సమర్పించండి అద్భుతమైనటువంటి ఆయుర్వేలు కలుగుతాయి అలా కుదరలేదు స్వర్ణ ఆకర్షణ స్వామి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి ఎందుకు ఎందుకనగా రాచాధిపతి శుక్రుడు రాక్షస గురు అవడం వలన ఈ కూష్మాండ దీపాన్ని స్వామి స్మరణ మీకు యోగదాయకమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏ వృత్తి చేస్తారో రాసి మీరు పంపించండి సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే డేట్ ఆఫ్ లేనటువంటి వారు గవ్వల ద్వారా రావణ శాస్త్రం ద్వారా కాళబైన ఉపవాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఈ కింది నెంబర్ను సంప్రదించి మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా మరియు తెలుగు సంవత్సరం శోభకృతనామ సంవత్సరము పన్నెండు నేలంతనూ కూడా సర్వత్రా మనకు శుభం జయం లాభం జరగాలి అంటే మనం ఏం చేయాలో కూడా ప్రధానంగా తెలుసుకోగలగాలి మనకు మాసాలు పన్నెండు రాసుల పన్నెండు లగ్నాలు పన్నెండు స్వామి యొక్క స్వరూపాలు కూడా పన్నెండు కనుక కాలాన్ని శాసింప చేయాలనుకున్నా కాలాన్ని మనం వశం చేసుకోవాలన్నా అఖండమైనటువంటి అతీంద్రియ శక్తి మనం సంపాదించాలన్న స్వామి యొక్క స్మరణ ధ్యానము ఆయన యొక్క దీపాన్ని కుష్మాణ దీపాన్ని ఎప్పుడైతే వెలిగించుకుంటామో సంవత్సర కాలంలో ఒక్కొక్క స్వామివారు ఒక్కొక్క రకమైన ఆశీస్సులు ప్రసాదించి మనల్ని తిరుగులేనటువంటి చక్రవర్తులుగా తయారు చేసే పరిస్థితి కాళభైరవ స్వామికి ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము గంగానది పుష్కరాలు వచ్చేద్దాం స్వామిని స్మరిద్దాం కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకుందాం అతీంద్రియ శక్తితో మన జీవ జీవనాన్ని ఆనందమయంగా మలుచుకుందాం అలాగనే మనం ఒక్కసారి ఈ పాత్రను ఇలా గమనించగలిగినట్లయితే ఈ పాత్రను స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అని అంటారు అంటే మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు ఎలా ఉంటాయో లోపల వీటికి కొన్ని బీజాక్షరాలు వేసి కొన్ని ముద్రలు వేయడం జరిగింది మనం అందరము కూడా ఈ యొక్క పాత్రని ఇలా స్వీకరించి ఇలాగా కర్రను తీసుకొని ఇలా శబ్దం చేయగానే ఘంటానాదము ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలాగా మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఇలా పన్నెండు సార్లు వీటిని ర్యాపిడీ చేయడం వలన మనకి ఇళ్ళలో గతంలో ఇసురాయి అనేటువంటిది ఉంటుంది అంటే మనకు గౌరీదేవితో సమానము ఇలాగా మనము ఈ యొక్క పాత్రను ఇలా శబ్దము చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి వాస్తులో ఉండబడిన దోషాలు నరదృష్టి ప్రభావాలు యంత్ర మంత్ర తంత తాంత్రికమైనటువంటి దోషాలు తొలగిపోయి మన మనసులో ఏదైతే ఉందో కోరికను రాసి ఇందులో వేసి ఇలా శబ్దం చేయడం వలన ఆ శబ్ద తరంగాల ద్వారా ఈ నేచర్లో ప్రకృతిలో ఉండబడిన పంచభూత స్వరూపమైనటువంటి ఆ సదాశివుడి యొక్క ఆశీర్వదతో అద్భుతమైన విజయాన్ని మనము సాధించడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకున్నట్లయితే వెయ్యి సంవత్సరాలు మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగనే మరొక విషయం ఏమిటనగా ప్రతి ఒక్కరి ఇంటికి మనం బయట గుమ్మడికాయని కట్టుకుంటూ ఉంటాం ఎందుకు నరదృష్టిని తొలగించుకోవడం కోసం చాలా చాలామందికి అది కులిపోగానే దాని ఎలా మర్చిపోతూ ఉంటారు అలా కాకుండా వాటితోపాటి ఈ యొక్క దర్పణము అంటారు దీన్ని ఈ యొక్క అద్దానిని ఇంటికి ఎదురుగా అంటే సింహద్వారం ఎదురుగా భక్తులు కానీ ఇంటికి కానీ వ్యక్తులు కానీ వచ్చే వాళ్ళ చూపు ఈ అద్దం పైన పడేలాగా మన ఇంటిపైన ఏర్పాటు చేసుకోగలగాలి అప్పుడు ఈ యొక్క చూపు ఎనిమిది రకాలుగా బయటికి వెళ్ళిపోతుంది అంటే గృహంలో నరదృష్టిని శత్రు ప్రభావాలను తగ్గించుకునేటువంటి ఈ యొక్క దర్పణము అనగా మనం చూడండి సూర్యకిరణాన్ని సూర్య సూర్యుడు మన ఇంట్లోకి పడుతున్నప్పుడు ఒకసారి అద్దాన్ని పెట్టి చూడండి సూర్యకిరణాలు రిఫ్లెక్టెడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి అలాగ వ్యక్తి యొక్క చూపు కూడా ఈ అద్దం పైన పడడం వలన మనకు చూపు బయటికి వెళ్ళిపోవడం వలన నరదృష్టి మనకు మన కుటుంబాలకు వ్యాపారాలకు మన సమస్తల పన మీద పడకుండా సంవత్సరాంతము కాపాడేటువంటి అద్భుతమైన దర్పణము దీన్ని కాళభైరవ దర్పణము అంటారు కనుక కాలాన్ని శాసింపజేసే శక్తిని నరదృష్టిని నివారించుకునే శక్తి ఈ యొక్క అర్థానికి ఉంది కనుక మనం అందరం కూడా ఈ వాడదాం వాడుదాం సంపూర్ణమైన నరదృష్టిని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అందులో అన్ని ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ గ్రహాల వారికి అందరికీ సర్వత్రా శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం ఆశీర్వదించమని భగవంతుని కోరుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి